హాయ్, అందరికి నమస్కారం. దిస్ ఈజ్ ఆర్జే వెంకట్. వెల్కమ్ టు మన వాయిస్ స్పెషల్ షో విత్ ఆర్జే వెంకట్ కార్యక్రమంలో ఈరోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ ని తీసుకురావడం జరిగింది. ఆవిడే పాలపర్తి సంధ్యారాణి గారు, జర్నలిస్ట్, రచయిత, ఫౌండర్ ఆఫ్ శ్రీ ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్. సో మేడం, ఈరోజు మనం మన వాయిస్ కి తీసుకురావడం జరిగింది. అలాగే అంతకుముందు ఒక చిన్న విషయం తెలియజేస్తాను. నిన్నటితోటి నా ఇంటర్వ్యూస్ 25 ఇంటర్వ్యూస్ కంప్లీట్ అయినాయి. సో ఈరోజు 26th ఇంటర్వ్యూ. సో మన వాయిస్ కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీ అందరికి కూడా, ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్స్, మీరు ఇట్లాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు సంధ్యారాణి గారు. వెల్కమ్ మేడం మన వాయిస్ కి. మన వాయిస్ అందరికి నమస్కారం. వెంకట్ గారు మీకు కూడా నమస్కారం అండి. 25 ఎపిసోడ్స్ చేస్తానని అంటున్నారు. 25,000 మీరు చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సో మన వాయిస్ కి వచ్చి మీరు ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు ముందుగా మీకు మన వాయిస్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సో ముందు మీ యొక్క ఇష్టమైనటువంటి ఒక సాంగ్ తోటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. తప్పకుండా సార్. Thank you.
ఓకే మేడం, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ మేడం. సో అలాగే మన కామెంట్స్ పెడుతున్నారు భరత్ గారు, రంగనాథ్ గారు, ఇట్లాగే ప్రతి ఒక్కళ్ళు వెల్కమ్ వెల్కమ్ మేడం అని చెప్పేసి మీకు పెట్టడం జరుగుతుందండి. సునీల్ కొలిశెట్టి గారు, అలాగే తర్వాత సిద్ధు సెరుపు గారు, ఇట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా, విఠల్ గొల్లవల్లి గారు, సో ప్రతి ఒక్కళ్ళు కామెంట్స్ పెడుతున్నారండి. సో అందరికి మన వయసు ప్రేక్షకులకి ఒకసారి ఓకే మేడం. ఫస్ట్ గా మీ యొక్క మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి, అలాగే మీ ప్రాపర్ ఎక్కడ, మీ ఎడ్యుకేషన్, ఇవన్నీ మన వాయిస్ ప్రేక్షకులకి తెలియజేయండి. తప్పకుండా అండి. బేసిక్గా నేను బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ అండి, అంటే గుంటూరు జిల్లా బాపట్ల అన్నది. పుట్టింది మాత్రం కొత్తగూడెంలో పుట్టాను. మా నాన్నగారి ఉద్యోగరీత్యా నేను పెరగటం అంతా ఉత్తర భారతదేశంలోనే పెరిగాను. నా వివాహం అయిన తర్వాతనే నేను హైదరాబాద్ రావటం అనేది జరిగింది. ఇక నా కుటుంబం అంటే మా నాన్నగారి మేనత్త గారు, తనుపర్తి వరలక్ష్మ గారు అని చెప్పి, ఆవిడ ఆ రోజుల్లో చాలా ఫేమస్ రైటరు, గాంధీ గారితో కలిసి వర్క్ చేశారు సమాజ సేవకురాలు. తర్వాత అప్పుడు ఆ సమయంలోనే ఆవిడ వితంతు వివాహాలకు అగేనిస్ట్గా పోరాడారు, బాల్య వివాహాలకు అగేనిస్ట్గా, ఎందుకంటే అప్పుడు చిన్నతనంలోనే పెళ్ళిళ్ళు చేసేవారు. సో 10 సంవత్సరాలు 12 సంవత్సరాల లోపలే పాపం భర్త చనిపోవటం, ఆడపిల్లలు చిన్న వయసులోనే వితంతువులుగా ఉండిపోవటం, వాళ్ళ జీవితం ఇక మళ్ళా అలాగే ఉండిపోవాలని చెప్పేసి చాలా అప్పుడు మనకు కట్టుబాట్లు ఎక్కువగా ఉండేవి ఆ రోజుల్లో. సో వాటన్నిటినీ ఆవిడ ఎందుకు ఆడపిల్ల జీవితం అంతటితోనే ఎందుకు ఆగిపోవాలి, భర్త చనిపోయినంత మాత్రాన ఆడపిల్లకు జీవితం అనేది ఉండకూడదా అని ఆవిడ స్త్రీహితేషిని మండలి అని ఒకటి స్థాపించి, దాని ద్వారా ఇలాంటి వితంతువులందరినీ చేరతీసి వాళ్ళకి వృత్తి విద్యా కోర్సులు నేర్పించి, అంటే ఎవరికేదన్నా ఇంట్రెస్ట్ చదువులో కానీ, చదువుకుంటా ఉంటే చదువు, లేక కుట్లు అల్లికలు సాహిత్యం ఏదంటే అది నేర్పించి, ఎవరైనా ఆ వితంతువులని వివాహం చేసుకోవడానికి కనుక ముందుకు వస్తే వారికి వివాహాలు కూడా జరిపించారు ఆవిడ. సో ఆవిడ తర్వాత నెక్స్ట్ జనరేషన్లో మా పెదనాన్నగారు పాలపర్తి రామప్రసాద్ గారని ఆంధ్రపత్రికకి ఆయన చీఫ్ ఎడిటర్గా చేశారు. ఇదివరకు విజయ అనుబంధ నవలలు అనేవి వచ్చేవి, దానిలో ఆయన హిస్టారికల్ నవల్స్, షాజహాన్, రోషనారా, అప్పాజీ, మహామంత్రి తిమ్మరుసు, పృథ్వీరాజు ఇలాంటి ఎన్నో చారిత్రాత్మకమైన నవలలు వారు రాశారు ప్రసాద్ అనే పేరుతోటి. సో వారి ఇద్దరుని, అంటే వారిద్దరినివి చదువుతూ చూస్తూ పెరిగిందండి నేను. అది నాకు వంశ పారంపర్యంగానే వచ్చిందండి. సేవా కార్యక్రమం కానివ్వండి, రైటింగ్ స్కిల్స్ అనేవి కానివ్వండి, ఏవైనా సరే వంశ పారంపర్యంగా వచ్చాయి. బేసిక్గా నేను జర్నలిజం అనేది ఏమీ చేయలేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, నేను చదువుకునే రోజుల్లో ఒక పద్యం కానీ, ఒక కథ కానీ, ఒక ఇంకేదన్నా కానీ రాసి ఎరగను, వ్యాసాలు కానీ రాసి ఎరగను నేను. అలాంటిది అనుకోకుండా నేను 2006 నుంచి నాది ఈ ప్రస్థానం ప్రారంభమైంది, రచయిత్రిగా కానివ్వండి, జర్నలిస్ట్గా కానివ్వండి. ఓకే, నైస్ మేడం. అలాగే మీ స్త్రీ ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీరు ఏ కార్యక్రమాలు చేస్తున్నారు, వాటి గురించి వివరించండి. స్త్రీ ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు అనేవి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను చేస్తూనే ఉన్నాను, ఎందుకంటే చిన్నప్పటి నుంచి వీళ్ళందరినీ చూస్తూ పెరిగాను. మా తాతగారు, అంటే మా నాన్నగారు సేవా కార్యక్రమాలు బాగా చేసేవారు, మా తాతగారు బాగా చేసేవారు. అంటే ఎలా ఉండేదంటే, మా ఇల్లు ఒకప్పుడు నా చిన్నతనంలో ఎప్పుడు నిత్యము అతిథులతోనే ఇల్లు కలకల్లాడుతూ ఉండేది, ఎవరో ఒకళ్ళు సహాయం కోరి వచ్చేవారు. మా తాతగారు దాదాపు 100 వివాహాల దాకా ఆయన చేయించారు. ఇక మా నాన్నగారు ఉద్యోగరీత్యా మేము ఉత్తర భారతదేశంలో ఉన్నప్పటికీ కూడాను, మా నాన్నగారు డిగ్రీ లేని డాక్టర్, హోమియోపతి డాక్టర్, ఆయనకి మెడికల్ నాలెడ్జ్ బాగా విపరీతంగా ఉండేది అనమాట.
సో సాయంత్రం ఆఫీస్ నుంచి రాగానే ఈ అందరి ఇళ్ళకి అంటే తెలిసిన వాళ్ళ ఇళ్ళకి వెళ్ళటం, ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళటం, ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటే హోమియోపతి మందులు ఇవ్వటం, లేదా ఆయన వర్క్ చేస్తున్న చోట ఎవరికైనా ఒంట్లో బాగాలేదు అని అంటే ఇంటికల్లా వచ్చి హోమియోపతి మందులు తీసుకొని వెళ్ళటము, అలా ఆయన సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు. సో అట్లా నాకు చూస్తూ చూస్తూ ఇవన్నీ అంటే చిన్నప్పుడు మనం ఎవరైనా ఇంటికి వెళ్తే ఏదైనా కొనుక్కో అని చెప్పి డబ్బులు చేతికి ఇచ్చేవాళ్ళు చిన్నపిల్లలకి. సో అలా దాచుకొని దాచుకొని ఎవరైనా అడగంగానే ఏదైనా కావాలి అని అంటే పుస్తకాలు కొనుక్కోవడానికి డబ్బులు లేవని అంటే ఇచ్చేసేదాన్ని. అంటే అది ఒక సేవ అని అంటారని నాకు తెలియదు. వాళ్ళు అడిగారు ఇచ్చేసాను అంటే అంతవరకే నాకు ఉండేది. పుస్తకాలు కొనివ్వడము, పలకా పెన్సిళ్ళు కొనివ్వటము ఇలా చేస్తూ ఉండేదాన్ని. సో ఇప్పటికి కూడా నేను మా బాపట్ల వెళ్తే చాలా మంది అడుగుతూ ఉంటారు, ఏంటి ఇప్పటికి కూడా నువ్వు పుస్తకాలు అవి కొన్ని పంచుతున్నావా అని. సో అది ఒక పేరు పడిపోయింది అనమాట, ఈ అమ్మాయి వస్తే ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది, ఖాళీగా కూర్చోదు అని. అది మా నాన్నగారు పోయిన తర్వాత మా నాన్నగారికి ఒక కోరిక ఉండదన్నమాట. రిటైర్ అయిపోయి బాపట్ల వచ్చిన తర్వాత మా ఇంట్లో అందరికీ సంగీతము సాహిత్యము వీటన్నిటి పట్ల బాగా అభిరుచి ఉంది. మా మేనత్తలందరూ కూడా కర్ణాటక మ్యూజిక్ నేర్చుకున్నారు, అందరూ రైటర్స్ కూడా మా మేనత్తలు, కవితలు కూడా చాలా అద్భుతంగా రాస్తారు. సో నాన్నగారికి ఎలా ఉండేదంటే నేను ఇక్కడ ఉండి ఉత్తర భారతదేశంలో ఉండి నేను ఏమి చేయలేకపోతున్నాను, సో మన ఊరు వెళ్ళిన తర్వాత నేను రిటైర్ అయిపోయిన తర్వాత అక్కడ నేను నా ఖర్చులతోటి చిన్న చిన్న పిల్లలందరికీ సంగీతము డ్యాన్సు చిత్రలేఖనము ఇలాంటివన్నీ నేను నేర్పిస్తాను అని చెప్పి అనేవారు. సో ఆయన పాపం రిటైర్ అయిపోయిన 1 ఇయర్కే హార్ట్ అటాక్ వచ్చి ఆయన వెళ్ళిపోయారు. సో తర్వాత నేను చేస్తున్న ఈ కార్యక్రమాలన్నీ చూసి, అంటే అప్పటికి ఇంకా ట్రస్ట్ ప్రారంభించలేదు, నేను చేస్తున్న కార్యక్రమాలన్నీ చూసి చాలా మంది అన్నారు నువ్వంటూ ఇంత సిన్సియర్గా చేస్తున్నావు నువ్వు కార్యక్రమాలన్నీ కూడాను, సో నీవంటూ ఒక ట్రస్ట్ను కనుక పెట్టుకుంటే నీకు కొన్ని ఫండ్స్ అంటూ వస్తాయి కదా, నువ్వు ఇంకా ఎంతమందికో సహాయం చేయగలుగుతావు కదా అని చెప్పేసి అన్నారు. అప్పటికి కూడా నేను ధైర్యం చేయలేకపోయినా, నేను ట్రస్ట్ నడపడం ఏంటి అసలు ఎలా నడపాలో ఏంటో కూడా నాకు అసలు ఏమీ తెలియదు. అందులో బయట వాళ్ళ ఫండింగ్ అంటే మనం ప్రతి పైసా లెక్క చెప్పాలి అని చెప్పేసి ఒక భయం ఉండేది లోపల. కానీ తర్వాత మళ్ళీ ఒకరోజు ఆలోచించుకున్నాను, నాన్నకి పాపం చాలా కోరికలు ఉండేవి చేయాలని అనుకునేవారు, ఆయన అవన్నీ చేయకుండానే వెళ్ళిపోయారు. సరే ఆయన ఆకాంక్షని నేనన్నా ఇలా తీరుద్దామని చెప్పేసి శ్రీ ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్ని ప్రారంభించడం జరిగింది, స్థాపించాను 2018లో ప్రారంభించాను. సో ఇప్పటి వరకు అయితే భగవంతుడి దయ వల్ల అంత సజావుగా అందరి సపోర్ట్ తోటి నేను ఎన్నో అనేక కార్యక్రమాలు నిర్వహించాను. 2018-2019లో అయితే 30-38 కార్యక్రమాలు చేశాను. 2019-2020లో 40 కార్యక్రమాలు చేశాను, ఒక్కదాన్నే చేశాను. సో నైస్ అండి, గ్రేట్. సో మీకు సేవ అన్నది కూడా వంశ పారపరంగా వస్తుంది, మీ తాతగారి నుంచి కానివ్వండి, మీ ఫాదర్ నుంచి కానివ్వండి, సో ఆ బ్లడ్ లోనే ఉంది, అది వస్తుంది. సో నైస్ మేడం. ఇంకోటి మేడం, ఎవరన్నా సపోజ్ ట్రస్ట్ స్టార్ట్ చేయాలంటే సో అది ఎలా చేయాలంటారు అంటే చాలా మంది అనుకుంటారు, కానీ వాళ్ళకి వే కరెక్ట్ గా తెలియదు, అందులో ఉన్న కష్ట నష్టాలు ఎలా ఉంటాయి ఏంటి అవి కూడా కొంచెం చెప్తారా మన వయసు ప్రేక్షకులకి? తప్పకుండా. ట్రస్ట్ స్టార్ట్ చేయాలి అనుకుంటే వాళ్ళు ఏ కాన్సెప్ట్స్ అంటే వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు ఆ ట్రస్ట్ ద్వారా, ఓన్లీ ఎడ్యుకేషన్కే సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారా లేదా కల్చరల్ ప్రోగ్రామ్స్కి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారా అనేది వాళ్ళు ఒక క్లారిటీ తోటి ఉండి ట్రస్ట్ స్టార్ట్ చేయడానికి ఒక ఇద్దరికంటే ఎక్కువ సభ్యులు ఉంటే చాలు. సో అది రిజిస్ట్రేషన్ చేయించుకుంటే కనుక మనకు గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా ఫండ్స్ వస్తాయి. రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత మనము దాన్ని వచ్చే ప్రతి పైసా బ్యాంక్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేసేసి వచ్చే ప్రతి పైసా ఖర్చు పెట్టే ప్రతి పైసా మనము రికార్డ్స్ మెయింటైన్ చేసి ఆడిటింగ్ చేయించి మళ్ళీ మనం ఇయర్లీ వన్స్ ఆడిటింగ్ రిపోర్ట్ అనేది రిజిస్టర్ ఆఫీస్లో సబ్మిట్ చేస్తే సరిపోతుంది. రిజిస్ట్రేషన్ కూడా ట్రస్ట్ని రిజిస్ట్రేషన్ చేయించడం కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్లోనే చేయించాలంటారు. అంతే, ఇప్పుడు మీరు మల్కాజిగిరిలో ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆ మల్కాజిగిరి అండర్ లో వచ్చే రిజిస్టర్ ఆఫీస్ లోనే చేయించాలి. ఓకే ఓకే మేడం, నైస్. సో ఇంకా మేడం, మీరు జీవిత పోరాటం అనే పుస్తకాన్ని మీరు ఆంగ్లంలోకి తర్జుమా చేయడం జరిగింది, విన్నర్స్ ఇన్ స్ట్రగుల్ లైఫ్ గా తర్జుమా చేశారు. యా, దానికి అది కూడా చాలా మందికి, విద్యార్థులు కూడా చాలా మందికి పిహెచ్డి చేయడానికి కూడా ఉపయోగపడింది అని చెప్పేసి విన్నాను నేను, తెలిసింది. సో దాని గురించి కూడా వివరించండి మేడం. ఇది మొదటిగా నేను విజేతలు అనే పుస్తకం తెలుగులో తీసుకొచ్చాను సార్. విజేతలు జీవిత పోరాటంలో అంటే వీళ్ళంతా గెలిచారు, ఎవరు కూడాను వీళ్ళంతా వికలాంగులు, వీళ్ళలో ఉన్న
కళల్ని కానివ్వండి, వాళ్ళల్లో ఉన్న ప్రతిభని కానివ్వండి, వాళ్ళు మెరుగుపరుచుకున్నారు, మెరుగుపరుచుకొని బతకటానికి వాళ్ళు పోరాడుతున్నారు. ఈ పుస్తకం రాయడానికి కూడా ఒక కారణం ఉందండి. నాకు ప్రతిరోజు మనం పేపర్ చూసినా న్యూస్ చూసినా విన్నా కూడా మనకు ఎంతసేపు ఆత్మహత్యలు ఆత్మహత్యలు ఇవే కనిపిస్తూ ఉంటాయి. సో ఇవి చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించేది, ఎందుకు చనిపోతున్నారు, జీవితం అనేది ఒక్కసారే వస్తుంది కదా, కష్టాలకి భయపడటం ఎందుకు, సమాజానికి ఎందుకు భయపడాలి, ఎవరి జీవితం వాళ్ళది, నువ్వు తప్పు చేయనంత వరకు ఎవరికి నీ వల్ల నష్టం జరగనంత వరకు భయపడాల్సిన అవసరం నీకు లేదు, కాబట్టి ఏం చేయాలి ఏం చేయాలని ఒక తపన మనసులో ఉండేది, కానీ ఏమీ చేయలేను అని ఒక పక్క నిరుత్సాహపడిపోతుండేదాన్ని, బాధపడుతూ ఉండేదాన్ని. ఒకరోజు నాకు తెల్లవారుజామున నా చెవిలో ఎవరో ఒక మాట చెప్పినట్టు అనిపించింది, వికలాంగుల మీద పుస్తకం రాయి, ఇది ఒక్కటే మాట వినిపించింది. ఇది ఎవరు నమ్మకపోవచ్చు కానీ ఇది అక్షర సత్యం. నేను కళ్ళు తెరిచి చూసేసరికి నా ఎదురుగా ఎవ్వరూ లేరు సార్, ఎవరు చెప్పారు అనేది నాకు అర్థం కాలేదు. చాలాసేపు ఇక తెల్లవారుజామున 4:35 అయి ఉంటుంది, చాలా క్లియర్ గా వినిపించింది నువ్వు ఈ పుస్తకం రాయని. మనసులో విత్ అయితే ఒకటి పడిపోయింది అనమాట, పుస్తకం రాయి అనేది ఒక సందేశం అయితే నాకు వచ్చింది. ఇక తెల్లవారిన తర్వాత లేచాను, ఇక లేచాననే కానీ ఆ మాట గురించే నేను ఆలోచిస్తున్నా, ఎవరు ఎక్కడ ఎందుకు వచ్చింది అంటే వాయిస్ క్లియర్ గా వినిపించింది అంటారా? చాలా క్లియర్ గా, అందుకే లేచి కూర్చున్నా ఎవరు చెప్పారా అని. ఓకే, దాన్ని నాకు చాలా క్లియర్ గా వినిపించింది. ఇదే క్లియర్ గా వికలాంగుల మీద పుస్తకం రాయి, ఇంకేమీ లేదు ఇక్కడ, ఈ మాట ఒక్కటే వినిపించింది. ఎవరన్నారా అని తప్పున లేచి కూర్చున్నాను, లేచి కూర్చుంటే ఎవరు కనపడలేదు. సరే ఇంకా మనసులో అది ఆలోచన అలాగ తిరుగుతూనే ఉందనమాట, ఇక పూర్తిగా 7, 8, 9 ఇంటి వరకు అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఇక ఉండబట్టలేక నేను ఏం చేస్తాను. మా మేనత్త ఉన్నారు పాలపర్తి ఉమాదేవి గారు అని, మా అత్తయ్యకి ఫోన్ చేసి, అత్తయ్య ఇట్లా నాకు తెల్లవారుజామున ఎవరో చెవిలో చెప్పినట్టు అనిపించింది వికలాంగుల మీద పుస్తకం రాయి అని చెప్పి, వికలాంగుల మీద పుస్తకం రాయటం సరే, నేను దాని ద్వారా ఒక సందేశాన్ని ఇవ్వాలని అనుకుంటున్నాను, ఆ సందేశం అనేది ఈ విధంగా ఇస్తే ఎలా ఉంటుంది అని చెప్పాను. ఎలా అంటే వికలాంగులైన దివ్యాంగులైన వీళ్ళు చేయగలిగింది మనం ఎందుకు చేయలేం, వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోండి అని ఒక సందేశాన్ని ఇస్తూ పుస్తకం రాయాలనుకుంటున్నాను, ఎలా ఉంది నా ఆలోచన అన్న. చాలా మంచి ఆలోచన, నువ్వు తప్పకుండా రాయి పుస్తకము, సక్సెస్ అవుతావు అని చెప్పి మా అత్తయ్య అన్నారు. నెక్స్ట్ చిల్లర భవానీదేవి గారు, ఆవిడ నాకు చాలా ఆప్తురాలు. ఆవిడకి ఫోన్ చేశాను, మేడం ఇలా పుస్తకం రాద్దాం అనుకుంటున్నాను, మీ సజెషన్ ఏంటి అంటే, ఈ ఆలోచనతో ఎవరు ఇంతవరకు పుస్తకం రాయలేదమ్మా, నీ ఆలోచన చాలా బాగుంది అని చెప్పేసి ఆవిడ ఆశీర్వదించారు. ఇక వాళ్ళిద్దరి ఆశీస్సులతోటి ఇంకా అప్పుడు నేను అన్వేషణ మొదలుపెట్టా, సక్సెస్ అయిన దివ్యాంగులు ఎవరున్నారు, ఇంకా వాళ్ళందరినీ కలిసి వాళ్ళ స్టోరీస్ తెలుసుకొని, అంటే ఒక్కొక్కసారి ఎలా ఉండేదంటే కొన్ని చోట్ల అవమానాలు ఎదుర్కొన్నాను, బాధపడ్డాను, చాలా స్ట్రెయిన్ అయినాను, కొంతమంది సరైన సమాచారం ఇచ్చేవాళ్ళు కాదు, అంటే రకరకాల మనుషుల్ని నేను చూశాను. అంటే దీని ద్వారా నాకు ఈ పుస్తకం రాయటం ద్వారా కొంతమంది నాకు ఎంతో ఆత్మీయులైనారు, కొంతమంది ఇలా కూడా ఉంటారా, ఇలా ఎందుకు ఒక మనిషిని వీళ్ళు ట్రీట్ చేస్తారు అనే ఇది కూడా అనిపించింది నాకు. అనే అనిపించేది. సో అప్పుడు నేనేం చేశానంటే, సరే ఇక ఏదైతే అయింది నా సంకల్పం నాది, నేను చేయాలనుకున్నానని చెప్పేసి ఇక 33 దివ్యాంగుల మీద పరిశోధన చేసి వాళ్ళందరి యొక్క సక్సెస్ఫుల్ స్టోరీస్ అన్నిటినీ కూడా ఒక పుస్తక రూపంలోకి, విజేతలు జీవిత పోరాటాలను తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాత చాలామంది ఏమన్నారంటే, ఇవాళ రేపు పిల్లలకి తెలుగు చదవటం ఎక్కడొస్తుందండి, మీరు తెలుగులో రాశారు ఈ పుస్తకాన్ని, దీన్ని ఇంగ్లీష్లోకి తీసుకొస్తే బాగుంటుంది అన్నారు. సరే కరెక్ట్గా ఒక 1 ఇయర్ గ్యాప్ ఇచ్చి విన్నర్స్ ఇన్ స్ట్రగుల్ ఆఫ్ లైఫ్ అని చెప్పేసి ఆ పుస్తకాన్ని తీసుకొచ్చాను. ఈ పుస్తకము నేను అంటే ఒక మంచి సందేశాన్ని ఇస్తూ రాశాను, ఈ దీన్ని రకరకాలుగా ఇంకా ఎన్నో రకాలుగా ఇది ఉపయోగపడుతుందన్న ఆలోచన నాకు రాలేదు. ఇది పుస్తకాన్ని లైబ్రరీస్కి అక్కడికి పంపించిన తర్వాత కొంతమంది స్టూడెంట్స్, మేడం మీరు రాసిన పుస్తకం చాలా బాగుంది, నేను పిహెచ్డి చేస్తున్నాను, ఈ పుస్తకం నాకు చాలా ఉపయోగపడుతుంది, మీరు పర్మిషన్ ఇస్తారా పిహెచ్డి చేయడానికి అని చెప్పేసి అన్నారు. ఇది నాకు ఎంతో సంతోషకరమైన వార్త. ఇంకొక ఆమె చెన్నై నుంచి చేసింది, మరి చెన్నైలో నా నెంబర్ ఎవరు ఇచ్చారో, ఆమె ఎక్కడెక్కడో వెతుకుతుందట నా కోసం, నా పుస్తకం కోసం. నా నెంబర్ ఇస్తే ఆవిడ ఫోన్ చేసి ఒక లెటర్ పెట్టి, మేడం ప్లీజ్ మీరు కాదనొద్దు, నేను పిహెచ్డి చేస్తున్నాను అని చెప్పేసి ఆవిడ పర్మిషన్ తీసుకున్నారు నా దగ్గర. సో ఈ విధంగా ఇది స్టూడెంట్ అట్లాంటాలో కూడా
వెళ్ళినట్టు ఉంది మేడం. అట్లాంటా కూడా, అట్లాంటా కూడా బుక్. అది ఒక చాలా ఆశ్చర్యకరమైన విషయం. నాకు ఎంత ఇలాగే ఒక రోజు కూర్చొని ఉంటే ఒక పెద్ద ఆయన 75 సంవత్సరాలు ఉంటాయి ఆయనకి, అట్లాంటా నుంచి మాట్లాడుతున్నానమ్మా అంటే, నాకు అట్లాంటలో తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, ఎవరు ఇతను ఫోన్ చేశారని చెప్పండి సార్ అంటే, అమ్మ ఇప్పుడే మీ పుస్తకం నేను ఇక్కడ తెలుగు వాళ్ళది ఒక లైబ్రరీ ఉంది అందులో చూశాను, మీరు మంచి కాన్సెప్ట్ తోటి పుస్తకం రాశారు, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్ అని చెప్పేసి ఆయన కాంప్లిమెంట్ ఇచ్చారు. చాలా సంతోషం అనిపించింది. అసలు సప్త సముద్రాలు ఈ చుట్టుపక్క మన తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడ లైబ్రరీలోకి అంతగా వెళ్ళలేదు, అలాంటిది సప్త సముద్రాలు దాటి వెళ్ళిపోయింది నా పుస్తకం. సో నైస్ మేడం సార్, చాలా గ్రేట్. సో అట్లాంటాలోకి వెళ్ళడం, చాలా మంది చూడటం, అదే అలాగే చాలా మంది విద్యార్థులకి ఏంటంటే పిహెచ్డి చేయడానికి ఉపయోగపడుతుంది అంటే చాలా సంతోషకరమైనటువంటి విషయం. అవునండి, మీకు మీ కృషికి ఫలితంగా విశ్వభారతి అనే పురస్కారం కూడా మీకు వచ్చినట్టుంది. విశ్వ ప్రతిభా పురస్కారం అనేది ఢిల్లీ తెలుగు అకాడమీ వాళ్ళు ఇచ్చారు సార్. అసలు నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు, అది హిమాచల్ గవర్నర్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ రాజ్ కోవా గారి చేతుల మీద అందుకున్నాను నేను. అది అదొకటి నాకు మరపురాని ఒక మంచి మెమరీ. దాంతో పాటుగా చాలా సంస్థలు నాకు అవార్డ్స్ ఇచ్చాయి, దాదాపుగా ఇప్పటికి ఒక 14-15 పురస్కారాలు అందుకున్నాను, అలాగే గౌరవింపబడ్డాను. సో అవన్నీ ఇంకా నాకు బాధ్యతని పెంచుతున్నాయి, అందుకని నాకు సన్మానాలు సత్కారాలు వద్దు అని అనుకుంటుంటాను, బాధ్యతలు ఎక్కువ మోయాల్సి వస్తుంది. అవును మేడం. సో ఏమి అంటే అందులో మెయిన్ గా ఏమేమి వచ్చినాయి అండి సన్మానాలు పురస్కారాలు కానివ్వండి? శృతిలయ ఆర్ట్స్ అకాడమీ వాళ్ళు సేవారత్న పురస్కారంతో సత్కరించారు, అలాగే మానస ఆర్ట్ థియేటర్స్ వాళ్ళు విశిష్ట మహిళా పురస్కారంతో సత్కరించారు, తర్వాత ఏబూషి పోషం పటేల్ అనే చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఉత్తమ సామాజిక సేవకురాలని, తర్వాత కాచం ఫౌండేషన్ వాళ్ళు ఇలాగ కొంతమంది సోషల్ వర్క్ కి రిలేటెడ్ గా ఇచ్చారు, కొంతమంది ప్రతిభా పురస్కారాలను ఇచ్చారు. ఓకే నైస్ మేడం, కంగ్రాట్స్. సో అలాగే మీరు వికలాంగులకి సంధ్య కిరణం అని కూడా చాలా పేపర్స్ లో కూడా రావడం జరిగింది. సో ఇంకా ఏ విధంగా మీరు వికలాంగులకి ఏ విధంగా సేవలు చేస్తున్నారండి? ఒకటి దివ్యాంగులకు చాలా మంది అడిగారు మీరు ఏమన్నా ఒక సంస్థ పెట్టారా అని. సంస్థ పెట్టడం అనేది అంటే వీళ్ళందరికీ సేవ చేయడం కోసం మనం ఒక అంటే ఒక హోమ్ లాగా పెట్టడం అనేది కొంచెము కష్టమైన పనే నా విషయంలో, ఎందుకంటే కుటుంబ బాధ్యతలు ఉన్నాయి, పిల్లల చదువులు ఉన్నాయి, అవన్నీ ఏంటంటే మనం డెడికేటెడ్ తోటి 24 అవర్స్ చేయాల్సిన పనులు అవి. సో అందుకని నేనేం చేస్తానంటే, నా కాన్సెప్ట్ ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటే, ఇప్పుడు ఉదాహరణకి ఒక అతనికి మన లారీ యాక్సిడెంట్లో కాళ్ళు రెండు పోయినాయి, పాపం చాలా పూర్ ఫ్యామిలీ, కర్నూలు దగ్గర ఉంటారు. సో అతనికి వీల్ చైర్ కొనుక్కునే పరిస్థితుల్లో కూడా లేరు, సో వీల్ చైర్ నేను కొనిస్తా అన్నాను. అలాగే కొంతమంది మొన్న ఒక 12 మంది విజువల్లీ ఛాలెంజ్డ్ పిల్లలకి ఫోల్డబుల్ హ్యాండ్ స్టిక్స్ కొని ఇచ్చాను. ఇలాగ నా నోటీస్ కి ఏది వస్తే అది, లేదా కొన్ని నేనే అన్వేషించుకుంటూ ఉంటాను, వీళ్ళ కోసం ఇది చెయ్యాలి అని అనుకున్నప్పుడు నేనే వెతుక్కుంటూ వెళ్తాను. ఓకే మేడం. సో ఇట్లాగే సేవ చేస్తున్నప్పుడు కొంచెం అంటే కొంతమంది యాక్చువల్లీ ఏంటంటారు, గుప్త దానాలు కూడా మీరు చేస్తూ ఉంటారు, చాలా వరకు బయట పబ్లిసిటీ చేయరు, కానీ ట్రస్ట్ ద్వారా చేస్తున్నప్పుడు మాత్రం కొంత ట్రాన్స్పరెన్సీ కావాలి. సో దాని మీద మీ అభిప్రాయం? ట్రస్ట్ ద్వారా చేస్తున్న కార్యక్రమాలకి కంపల్సరీ ట్రాన్స్పరెన్సీ కావాలి సార్, ఎందుకంటే 10 మంది చేయతనిస్తేనే ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయగలుగుతాం. ఎవరన్నా ఏదన్నా ఒక అమౌంట్ మనకు ఇచ్చినప్పుడు అది దేనికి ఖర్చు పెట్టాము అనేది వాళ్ళకి తెలియచేయటం అనేది ధర్మం. అది అలాగ నేను చెప్తున్నప్పుడు కొంతమంది ఎలా విమర్శించారంటే, ఒక చేత్తో దానం చేసింది ఇంకొక చేత్తో తెలియకూడదు అంటారు, ఈవిడ పబ్లిసిటీ ఇచ్చుకుంటుంది అని చెప్పేసి అన్నారు. నేను పబ్లిసిటీ వ్యక్తిగతంగా నేను చేసిన ఏ పనికి కూడాను నేను పబ్లిసిటీ ఇచ్చుకోలేదు, కానీ ట్రస్ట్ ద్వారా చేస్తున్న కార్యక్రమాలకు మాత్రం కంపల్సరీ నేను నలుగురికి తెలిసేలాగా చేస్తాను. ఇక్కడ రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, మనకు ఎవరైతే కాంట్రిబ్యూషన్స్ ఇచ్చారో అది ఏ దేనికోసం మనం ఖర్చు పెట్టామో వాళ్ళకి తెలియచేయటం ఒకటి. రెండవది ఏంటంటే, నేను చేస్తున్న కార్యక్రమాలు తెలిసి ఎవరికన్నా ఏదైనా సహాయం కావాల్సి వస్తే, ఫలానా వ్యక్తి ఉన్నారు మనకు సహాయపడటానికి అని కష్టంలో ఉన్న వాళ్ళకి నేను గుర్తు రావాలి. అలా చాలా ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి నాకు, ఒక్కోసారి అర్ధరాత్రి కూడా వస్తూ ఉంటాయి, మేడం మాకు సహాయం కావాలి, ఆ సహాయం కావాలి అని.
కరెక్ట్ మేడం. చాలా మందికి ఏంటంటే ఎందుకంటే ఈ దురభిప్రాయం కూడా ఉంది, ఏది పబ్లిసిటీ పబ్లిసిటీ అనుకుంటారు. సో పబ్లిసిటీ అని కాదు, ఎందుకంటే ట్రస్ట్ ద్వారా చేస్తున్నప్పుడు ట్రాన్స్పరెన్సీ అన్నది ఖచ్చితంగా ఉండాలి. అలాగే పది మందికి కూడా తెలుస్తుంది. ఇప్పుడు మీరు సహాయ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు అరే మేడం సహాయ కార్యక్రమాలు చేస్తుంది మీరు అన్నట్టు వాళ్ళు కూడా తెలుస్తుంది, వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అది కాకుండా చాలా మందికి ఇన్స్పిరేషన్ గా కూడా ఉంటుంది, ఇంకా వేరే వాళ్ళు చేసి దిగడానికి కూడా ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. సో నైస్ మేడం, చాలా బాగా చెప్పారు. సో ఇంకా మీరు ఇంకా ఏమేమి చేస్తారండి ట్రస్ట్ ద్వారా కార్యక్రమాలు? కల్చరల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాను సార్. ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా నేను ఎలాంటి వాళ్లకు కండక్ట్ చేస్తానంటే, ఒక ఐడెంటిటీ వచ్చిన వాళ్ళకి నేను చెయ్యను. ఐడెంటిటీ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, టాలెంట్ ఉండి అజ్ఞాతంలో ఉండిపోయిన వాళ్ళు ఎంతమందో ఉంటారు. వాళ్ళకి ప్లాట్ఫామ్ అనేది దొరకదు పాపం. ఎక్కడ ప్లాట్ఫామ్ సంపాదించుకోవాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎవరినైనా అప్రోచ్ అయినా అంత మనీతో కూడుకున్నదే కమర్షియల్. సో అలాంటి వాళ్ళకి నేను ఏం చేస్తానంటే, నేను ప్లాట్ఫామ్ ఇస్తాను, నేను ఒక రూపాయి నేను తీసుకోను, మీ టాలెంట్ని మీరు ప్రదర్శించుకోండి, పబ్లిసిటీ కూడా నేనే ఇస్తాను. సో అలాగ పిల్లల్ని చాలా మందిని ఎంకరేజ్ చేయడం జరిగింది. ఇంకా ఏంటంటే కాంపిటీషన్స్, లైక్ మన సంస్కృతి సాంప్రదాయాలు మన ఇవన్నీ తెలియాలి పిల్లలకి, ఆధ్యాత్మికంగా కూడా పిల్లలకి ఆధ్యాత్మిక చింతన అనేది లేకపోవటం వల్ల కూడా పిల్లల్లో ఒక క్రైమ్ రేట్ అనేది పెరుగుతోంది అనేది నా అభిప్రాయం. అందుకని నేను భగవద్గీత కాంపిటీషన్స్ అలాంటివి కండక్ట్ చేస్తూ ఉంటాను. నైస్ మేడం. సో అలాగే ఏసేపు పటాండి గారు హాయ్ మేడం వెల్కమ్ అని చెప్తున్నారు, హాయ్ సార్ అని చెప్పేసి. అలాగే భ్రమరాంబ విశ్వనాథం గారు హాయ్ మ్యామ్ నైస్ టు నో అబౌట్ యూ అని చెప్పేసి మా కామెంట్స్ పెట్టడం జరిగింది. సో అట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్స్ పెడుతున్నారు మేడం. సో నెక్స్ట్ ధన్యవాదాలు. ఇప్పుడు మహిళలు వివిధ రంగాల్లో మహిళలు టాలెంట్ ఉన్న వాళ్ళు ఎంతమందో ఉంటారు. వాళ్ళు ఏంటంటే బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేయలేరు కుటుంబ బాధ్యతల వల్ల. ఇంట్లోనే వాళ్ళు సాఫ్ట్ టాయ్స్ తయారు చేయటము, క్యాండిల్స్ తయారు చేయటము, అగరబత్తీలు తయారు చేయటము, లేకుంటే జూట్ బ్యాగ్స్ తయారు చేయడం, ఎంబ్రాయిడరీ తయారు చేయడం, ఇలా వాళ్ళల్లో ఉన్న చేతి వృత్తులు వాళ్ళు ఇంట్లో కూర్చొని చేస్తూ ఉంటారు. అందులో కూడా కొంతమంది ఇంకా క్రియేటివిటీని జోడించుకుని విభిన్నమైన ఆలోచనలతోటి అద్భుతంగా వాళ్ళ క్రియేటివిటీని ప్రదర్శించుకుంటున్న వాళ్ళు కూడా ఎంతమందో ఉన్నారు. సో అలాంటి లేడీస్ నేను ఏం చేస్తానంటే గుర్తించి వాళ్ళకి సన్మానాలు చేస్తూ ఉంటాను. అలాగే ఇంకొకటి, ఈ సంవత్సరం నుంచే శ్రీ ధాత్రి పురస్కారాలు అని చెప్పేసి మొదలు పెట్టాను. ధాత్రి అంటే భూమి, భూమి ప్రతి ఆ మహిళలని మనం భూమి భూమాతతో పోలుస్తాం సహనంలో. సో అందుకని శ్రీధాత్రి అనే పురస్కారాలతో ఈ సంవత్సరం ఒక 8 మంది మహిళలకి పురస్కారాలు ఇచ్చాను. ఈ 8 మంది మహిళలు కూడా డిఫరెంట్ టాలెంటెడ్ అన్నమాట. ఒక లేడీ ఫోటోగ్రాఫరు, ఒక లేడీ బైక్ రైడరు, ఇలాగన్నమాట. ఓకే ఓకే, వాళ్ళని టాలెంట్ ని కూడా మీరు ప్రోత్సహిస్తున్నారు. కూడా ప్రోత్సహించాలి, ఎందుకంటే వాళ్ళల్లో మనం ఎంత ప్రోత్సహిస్తే వాళ్ళంత ఎదుగుతారు. అవును మేడం, ఏ మనిషికైనా ప్రోత్సాహమే. పిల్లల్ని కూడా చూడండి, ఒక డ్రాయింగ్ వేసాడు అనుకోండి, అవి గీతలు పిచ్చి గీతలు అయినా సరే చాలా అద్భుతంగా వేసావు, చాలా బాగా వేసావు, కాకపోతే ఇక్కడ నువ్వు ఈ కలర్ ఇలా వేసింటే బాగుండేది అని మనం చెప్పావు అనుకోండి, వాళ్ళలో ఇంకా వాళ్ళు ట్రై చేస్తారు. వాళ్ళు దాగి ఉన్న ఆ కళ కళ కానివ్వండి ఏదైనా కానివ్వండి బయటకు వచ్చే అవకాశం ఉంటది. ప్రోత్సాహం అనేది చాలా ముఖ్య అవసరం. అది ప్రతి మనిషికి అవసరం సార్, ప్రతి మనిషికి అవసరం. ఈవెన్ ఇంట్లో మనం వంట చేసేటప్పుడు కూడా ఈ కూర బాగుంది అంటే ఇంకా కొంచెం ఇంకా శ్రద్ధ పెట్టి చేస్తారు. కరెక్టేనండి, అది 100% కరెక్ట్. సో నెక్స్ట్ మీ జర్నలిస్ట్ గా మీ యొక్క ప్రస్తావన ఎలా స్టార్ట్ అయింది, దాని గురించి కూడా వివరించండి. నేను ఇందాకే అన్నాను, అసలు ఈ ప్రస్థానం ఈ ప్రొఫెషన్ లోకి ఇట్లా ఒక రైటర్ అవుతానని నేను అసలు అనుకోలేదు. మా పాప పుట్టిన తర్వాతనే నాది ప్రస్థానం ప్రారంభమైందండి. మా పాప పుట్టిన తర్వాత పిల్లలకి పిల్లలే ముద్దు మాటలు వస్తూ ఉంటాయి కదా, ముద్దు ముద్దు మాటలు, వాళ్ళ బోసి నవ్వులు, అవన్నీ చూసినప్పుడు నాలో ఏవో ఫీలింగ్స్ వస్తూ ఉండేవి. ఒక అది ఎంత మధురమైన ఫీలింగ్ అంటే అది ఒక పేపర్ మీద ఒక డైరీలో రాసి పెట్టుకునేది అన్నమాట, ఒక మెమరీ లాగా. సో అది వచ్చినప్పుడు ఎవరన్నా మా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వచ్చినప్పుడు నేను చూపించేదాన్ని, చూడు మా పాప నవ్వుతే నాకు ఇలా ఈ ఫీలింగ్ వచ్చింది, తను తప్పటడుగులు వేస్తే ఈ ఫీలింగ్ వచ్చింది అని అన్నప్పుడు, వాళ్ళు అవి చూసి నువ్వు ఎంత బాగా రాస్తున్నావు సంజయ్, అసలు మనసుకు హత్తుకునేలాగా రాస్తున్నావు, నువ్వు నీ రైటింగ్ స్కిల్స్ నువ్వు డెవలప్ చేసుకోవచ్చు కదా అన్నారు.
సరే ఇంకా నెమ్మదిగా అప్పటి నుంచి కొంచెం కొంచెంగా నేను ఆ రైటింగ్ స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకోవటము, నాకు వచ్చిన థాట్స్ అన్ని ఫస్ట్ కాగితం మీద పెట్టటము, వాటిని కరెక్ట్ చేసుకోవటము, అలాగా సరే ఒక పత్రికకి పంపిస్తే సరే తిరిగి వస్తే తిరిగి వచ్చింది పంపించి చూద్దాం అని చెప్పేసి ఫస్ట్ ఒక కవితను నేను ఈ మన ఆంధ్రప్రదేశ్ మ్యాగజైన్ గవర్నమెంట్ వాళ్ళది ఉండేది దానికి పంపించాను, సగటు మనిషి అని చెప్పి. ఆ ఆలోచన కూడా ఎలా వచ్చిందంటే, ఒక పక్షి తన రెక్కలు టపటపలాడిస్తూ తన బిడ్డ కోసమనే ఆహారాన్ని తీసుకొస్తుంది. సో అది చూసినప్పుడు నాకు అనిపించింది, నాకు కూడా రెక్కలు ఉంటే నేను ఇలాగే ఎగురుతూ ఉండేదాన్ని కదా అని దాని మీద ఒక కవిత రాశాను అనమాట. అదే కొన్ని లైన్స్ గుర్తున్నాయి సార్. పర్వాలేదు, గుర్తున్నంత వరకు చెప్పండి. రెక్కలు టపటపలాడిస్తూ ఎగురుతున్న పక్షిని చూస్తే అనిపిస్తుంది నాకు కూడా రెక్కలుంటే బాగుండును అని, ఆకాశంలో మేఘాల నడుమ పయనిస్తున్న విమానాన్ని చూస్తుంటే అనిపిస్తుంది నేను కూడా విమానంలో మేఘాల నడుమ ప్రయాణిస్తే బాగుండును అని, జలజల జారుతున్న జలపాతాలని చూస్తుంటే అనిపిస్తుంది నేను కూడా అలా జారుతూ ఉంటే ఎంత బాగుండును అని, పురి విప్పి ఆడుతున్న నెమలిని చూసినప్పుడు అనిపిస్తుంది నేను కూడా అలా నాట్యం చేస్తే ఎంత బాగుండునో అని, కానీ నేను అలా చేయలేను ఎందుకంటే నేను ఒక మనిషిని, నేను ఒక సగటు మనిషిని అని. సూపర్, బాగుందండి, చాలా బాగుంది. అది కొన్ని లైన్స్ కరెక్ట్ రాలేదు, 16 ఇయర్స్ బ్యాక్ రాసింది రాసింది. ఓకే, అయినా కూడా బాగానే చెప్పారు. ఫస్ట్ కవిత అది ఎప్పుడైతే నాది పబ్లిష్ అయిందో ఇంకప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది రాయగలను అనేది. ఇక అప్పటి నుంచి నేను కవితలు ఇప్పటికీ ఒక 25 వరకు రాసుంటాను. అనేక అంశాల మీద నేను కవర్ చేయని అంశం అంటూ ఏం లేదండి. ఈవెన్ మీకు ఫోటో ఫ్రేమ్స్ దగ్గర నుంచి నేను రాశాను ఆర్టికల్స్, ఫోటో ఫ్రేమ్స్ మీద కూడా రాశాను. సో ఫస్ట్ నాకు వచ్చిన ఆఫర్ ఏంటంటే ఇంట్రొడ్యూస్ చేయమని ఆఫర్ వచ్చింది, అది కూడా బ్యూరోక్రాట్స్ నే చేయమన్నారు. సో 2007 అక్టోబర్ నుంచి నేను దాదాపుగా ఒక 3 ఇయర్స్ దాకా నేను ఓన్లీ బ్యూరోక్రాట్ నే ఇంట్రొడ్యూస్ చేసేదాన్ని, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు, ఐఎఫ్ఎస్, వీళ్ళనే. అసలు నాకు అది అదృష్టం అనే చెప్పుకుంటా, ఎందుకంటే నాకు అప్పటికి ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ లేదు. ఎక్స్పీరియన్స్ లేని దానికి బ్యూరోక్రాట్స్ ని ఇంటర్వ్యూ చేయండి మీరు అని అంటే అది కత్తి మీద సాగులాంటిది అప్పుడు నాకు. కానీ అయినా సరే చేసి నేను అదే నాకు నన్ను నేను మెరుగుపరచుకోవడానికి ఉపయోగపడింది. ఏ ఛానల్లో చేశారు మీరు? ఛానల్ కదా, నేను ఎక్కువ ప్రింట్ మీడియాకే వర్క్ చేశాను. ప్రింట్ మీడియాకి చేశారు. నది అని అగ్రికోల్డ్ వాళ్ళది ఒక పత్రిక ఉండదు, చాలా మంచి మ్యాగజైన్ అది. దానిలో ఫస్ట్ నాకు రావటమే అక్కడ నేను చేశాను. తర్వాత ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, వార్త, తేజ, విశాల భారతి, మహిళా విజయము, వెలుగు, వీటన్నిటికీ చేశాను నేను. ఓకే ఓకే మేడం, అంటే అక్కడ ఇంటర్వ్యూ చేసి మన ప్రింట్ అయ్యేది. ఒక ఇంటర్వ్యూస్ అనే కాదు సార్, జనరల్ ఆర్టికల్స్ కూడా, జనరల్ ఆర్టికల్స్, తర్వాత ఆధ్యాత్మికము, రెసిపీస్ అన్ని. ఇందాకే నేను చెప్పాను కదా ఆఖరికి ఫోటో ఫ్రేమ్స్ మీద కూడా నేను ఒక ఆర్టికల్ రాశాను. ఓకే, నైస్ మేడం. సో అలాగే ఇంకా ముందు ఇంకా ఏ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు మీరు ట్రస్ట్ ద్వారా? ట్రస్ట్ ద్వారా అయితే చేయాలి చాలా ఆలోచనలు అయితే ఉన్నాయి. ఇక్కడనే కాదు సార్, నేను హైదరాబాద్ అనే కాదు వేరే చోట్ల కూడా చేయాలనే సంకల్పం ఉంది. లైక్ విజయవాడ కానివ్వండి, విశాఖపట్నం కానివ్వండి, అంటే కొంచెం విస్తరించాలి అనే ఆలోచన ఉన్నది నాకు. నెమ్మది నెమ్మదిగా కార్యక్రమాలు చేయడానికి నేను ప్లాన్ చేసుకుంటూ ఉన్నాను. మొన్నటి వరకు కొంచెం కుటుంబ బాధ్యతలు అవి ఎక్కువ ఉండటం వల్ల నేను కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యత అందరూ ఇచ్చినట్టు నేను ఇచ్చాను. కొంచెం పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయినారు కాబట్టి ఇక టైం కూడా కొంచెం నాకు ఉన్నది. సో సేవా కార్యక్రమాలు కొంచెం ఎక్కువగానే చేయాలనే ఆలోచన ఉన్నది. వృద్ధులు కావచ్చు, దివ్యాంగులు కావచ్చు, అనాథ పిల్లలు, ముఖ్యంగా నాకు అనాథ పిల్లల్ని చూస్తే చాలా జాలి వేస్తుంది సార్. ఎందుకంటే వీళ్ళు ఎక్కడో హోమ్స్ లో పెరుగుతూ ఉంటారు, వాళ్ళకి సరైన సంరక్షణ లేక, మంచి చెడు చెప్పేవాళ్ళు లేక, వాళ్ళకి ఎఫెక్షన్ అంటే ఏంటో తెలియదు. ఆ ఎఫెక్షన్ అది వాళ్ళకి తెలియక ఒకసారి నేను మా పాప పుట్టినరోజు అక్కడే సెలబ్రేట్ చేశాను. ఎందుకంటే ఇంట్లో మా పిల్లలకు కూడా తెలియాలి, వీళ్ళ గురించి వాళ్ళకు కూడా తెలియాలి ఎఫెక్షన్ అంటే ఏంటి, అసలు బర్త్డేస్ అనేవి ఎలా ఉంటాయి అని, వాళ్ళు కూడా ఒకరోజు హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి ఒకసారి నేను అక్కడ సెలబ్రేట్ చేశాను తీసుకెళ్ళి. అలాగే కూకట్పల్లిలో ఒక చోటేమో 65 మంది పిల్లలతో ఒక ఆవిడ ఆర్ఫన్ హోమ్ నడుపుతున్నారు.
అక్కడ కూడా నేను మా పాప పుట్టినరోజు సందర్భంగా పాపని తీసుకెళ్ళి అక్కడ అన్నదానం చేయించాను. చేయించి ఒకటే చెప్పాను ఆవిడకి, నా కళ్ళ ముందు ఈ పిల్లలంతా ఒక పూట అయినా సరే కడుపు నిండా అన్నం తినాలి అని. సో అలాగా ఏదైనా సరే నేను నా చేతులతోటి నా కళ్ళతోటి నేను చూసి నేను దగ్గర ఉండే నేను చేస్తాను. తొందరగా నేను ఎవరికి ఒప్ప చెప్పను, మీరు చేసేయండి అనేది మాత్రం నేను అనను ఇప్పుడు. ఎందుకంటే మనం చేసుకునే దానిలో మనకు తృప్తి ఉంటుంది. ఇక మరి మనకు ఓపిక లేదు చేతకా లేదు అనుకోండి, అది వేరే విషయం. అవునండి, ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, ఇప్పుడు పిల్లల గురించి, మీరు పిల్లల్ని తీసుకెళ్ళి మీరు పిల్లల్ని తీసుకెళ్లి వారి సమక్షంలో చూపిస్తున్నారు అనాథల దగ్గర, అంటే వీరికి కూడా అర్థం అవ్వాలండి అసలు ప్రేమ ఆప్యాయత అంటే ఏంటి వాళ్ళకి మీరు నేర్పిస్తున్నారు ఇప్పటి నుంచి, అది చాలా మంచి విషయం. సో ఇప్పటి ఇప్పటి జనరేషన్ లో చాలా మంది యువతకు కానివ్వండి పిల్లలకు కానివ్వండి, అంటే కొంతమందికి వాల్యూస్ అన్ని ఉన్నా కూడా చాలా మందికి అంత పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తున్నట్టు కనపడలేదు పిల్లలు. అంటే ఆడు ఒక ఉమ్మడి ఫ్యామిలీలు కానివ్వండి ఇవన్నీ లేవు, లేక చాలా మంది ఈ ఫోన్లకు అలవాటు పడిపోయి ఉండడం జరుగుతుంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి చెప్పండి మేడం. ఇక్కడ ఒక విషయం సార్ ఏంటంటే, ఈ పూర్వం అంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, తల్లి కూడా ఉద్యోగాలకి ఆ రోజుల్లో అప్పుడంత ఉద్యోగాలకి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏంటంటే పెరుగుతున్న ధరలు, లైఫ్ స్టైల్ మారిపోయింది, ప్రతి ఒక్కళ్ళకి కంఫర్ట్స్ కావాలి. సో పిల్లలకి మంచి ఫ్యూచర్, మంచి ఇది చదువు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆడవాళ్ళు కూడా చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే, పిల్లల్ని సంరక్షించుకోవడానికి ఇంట్లో ఎవరు ఉండకపోవటం వల్ల స్కూలు లేదా క్రష్ ఈ రెండు చోట్లనే పిల్లలు పరిమితం, ఎక్కువ టైం అంతా వాళ్ళకి అక్కడే సరిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, పిల్లలకి పేరెంట్స్కి మధ్య చాలా కమ్యూనికేషన్ గ్యాప్ ఒకటి వచ్చేస్తుంది. ఒకవేళ ఇంటికి వచ్చినా కూడా వీళ్ళు తల్లి కూడా ఉద్యోగం చేసి అలసిపోయి రావటము, పిల్లలు వాళ్ళ తల్లితో ఏదైనా షేర్ చేసుకుందాం అనుకున్నా కూడా ఆ వాళ్ళు విసుక్కోవటము, చిరాకు పట్టము, లేదా ఇక నెక్స్ట్ డే పనికి వీళ్ళు ప్రిపరేషన్ అంటే మళ్ళీ పొద్దున్న ఆఫీస్కి పరిగెత్తాలి కాబట్టి ఆ నెక్స్ట్ డేకి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉండటం, ఇది వీటి అన్నిటి వల్ల ఏమవుతుందంటే పిల్లల మనోభావాలని తల్లిదండ్రులు గుర్తించట్లేదు, పిల్లలు కూడా షేర్ చేసుకోలేకపోతున్నారు. అమ్మ దగ్గరికి వెళ్తే అమ్మ విసుక్కుంటుంది, నాన్న దగ్గరికి వెళ్తే నాన్న కోపడతారు. ఈ భయాలతోటి వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళ ఫీలింగ్స్ ఏమన్నా ఉన్నా కూడా బయట వాళ్ళతోటి షేర్ చేసుకుంటున్నారు. ఆ షేర్ చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే, ఈ ఇంట్లో తల్లిదండ్రులు వీళ్ళకి ఏదైతే దొరకట్లేదో ఇంట్లో అది బయట వాళ్ళ దగ్గర దొరికినప్పుడు వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతున్నారు. దానివల్ల ఇప్పుడు తల్లిదండ్రులు మంచి చెప్తారు కానీ బయట వాళ్ళు చెప్పకపోవచ్చు కదా, అందరూ మంచి వాళ్ళే అందరూ మంచి చెప్తారని అనుకోవడానికి లేదు. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే యువత కొంచెం దారి తప్పుతోంది. నేను ఒకటే అంటా ప్రతి తల్లిదండ్రులకి, ఒకటే నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఎంత బిజీ పనుల్లో ఉండండి, ఎంత అలసిపోయి రానివ్వండి, ఎంత మీకు టైం లేకుండా కనీసం రాత్రి పడుకునే ముందన్న ఒక్క హాఫ్ అన్ అవర్ పిల్లలు ఏం చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళు వాళ్ళ రేపు స్కూల్లో ఏదో వాళ్ళకి పాపం పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉంటుంది రమ్మంటారు, లేదా ఏదో కాంపిటీషన్ ఉంది రమ్మంటారు చూడమంటారు, లేదా నీ డ్రాయింగ్ వేశాను చూడమంటారు. అవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు పిల్లలు చెప్పాలనుకున్నవి మీరు పనులు చేసుకుంటూ కూడా పిల్లలు చెప్పేది మీరు వినొచ్చు. ఉదాహరణకి వంట చేసుకుంటూ మీరు ఉన్నారని తల్లి ఉన్నదనుకోండి, పిల్లలు చెప్పేది వినటానికి ఏమైంది, వినొచ్చు కదా. ఇప్పుడు మన చేతులు పని చేస్తున్నాయి, చెవులు ఖాళీగానే ఉన్నాయి కదా, అంతే కదా వినొచ్చు కదా. విని నీకు తోచిన సలహా ఇవ్వచ్చు, లేదా చూపిస్తుంటే నువ్వు చూడొచ్చు, ఇలా ఒక నిమిషం తల తిప్పి చూసి ఆ డ్రాయింగ్ చాలా బాగా వేసావు అని చెప్పొచ్చు. లేదా నీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అనుకోండి, అబ్బా మంచిగా ఎంత బాగా రాసావు నాన్న, ఫస్ట్ ప్రైజ్ వచ్చిందా, ఒక చిన్న మాట కూడా మనం అనొచ్చు. మనకు ఒక చేతులే అక్కడ వంట దగ్గర పనిచేస్తున్నాయి, మిగతా మెదడు ఖాళీగానే ఉంది, కళ్ళు చెవులు అన్ని ఖాళీగానే ఉన్నాయి. సో దాంతో ఏమవుతుందంటే పిల్లలు మనసు చిన్నబుచ్చుకుంటారు సార్. అవునండి. సో వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే నేను ఏది చెప్పినా వీళ్ళు వినరు. ఇంకొకటి ఏంటంటే పిల్లలకి ఒక్కొక్క దానిలో ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంతమందికి డాక్టర్ అవ్వాలని ఉంటుంది, కొంతమందికి ఇంజనీర్ అవ్వాలని ఉంటుంది, లేదా కొంతమందికి ఏ ఆర్ట్స్ సబ్జెక్టో కామర్స్ సబ్జెక్టో తీసుకొని చదవాలని. ప్రతి ఒక్కళ్ళ తల్లిదండ్రులు నువ్వు ఇంజనీరే కావాలి డాక్టరే కావాలని వాళ్ళని ప్రెషరైజ్ చేస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్స్ ఏం చదువుతారు. ఇవాళ రేపు చాలా ఆప్షన్స్ ఉన్నాయి సార్, ప్రతి రంగంలోనూ రాణించవచ్చు, దానిలో ప్రోత్సహించండి అదొకటి. లేదా నువ్వు కలెక్టరే కావాలి, నువ్వు ఐపీఎస్ఏ అవ్వాలి, ఐఐఎస్ఏ అవ్వాలి, వాళ్ళకి అది కోర్స్ కూడా చాలా మంచిది కాదు అసలు అని వాళ్ళు, ఎందుకంటే అసలు మంచిది కాదు వాళ్ళ
వాళ్ళ చాయిస్ ను కూడా మనం గుర్తించాలి, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లోనే మనం ప్రోత్సహించాలి, అంతేగాని ఆ ఫోర్స్ చేయడం కూడా అది కరెక్ట్ కాదు. మీరు అన్నట్టు చాలా స్పెండ్ కూడా తల్లిదండ్రులు చేయాలి వాళ్ళ దగ్గర. చెప్పండి, పిల్లలు ఎందుకు ఇంత స్ట్రెస్ కి ఫీల్ అవుతున్నారు సార్? వాళ్ళకి ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్లను చదవమంటే వాళ్ళు ఎందుకు చదువుతారు? అవును, ఇప్పుడు ఇష్టమైంది వాళ్ళకి ఎంత కష్టమైనా వాళ్ళు చదువుతారు. అందుకని దయచేసి తల్లిదండ్రులకి నా విన్నపం ఏంటంటే, పిల్లలతోటి సమయాన్ని కొంచెం కేటాయించండి పిల్లల కోసం. వాళ్ళ అభిరుచులకి విలువని ఇవ్వండి. వాళ్ళు చేసే మంచి పనులని అభినందించండి, ప్రోత్సహించండి. ఆ ప్రోత్సాహమే వాళ్ళని ఒక ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కినంత ఆనందంగా ఫీల్ అవుతారు వాళ్ళు. సో పిల్లలు రేపటి మన భారతదేశపు భవిష్యత్తు వాళ్లే. సో మనము వాళ్ళని ఇప్పటి నుంచి కనుక సరైన మార్గంలో పెట్టకపోతే వాళ్ళు దారి తప్పే అవకాశం ఉంటుంది. నైస్ మేడం. అలాగే ఇంకా కామెంట్స్ వస్తున్నాయి. మోహన్ రెడ్డి గారు, నాగిరెడ్డి రాజ్కుమార్, అట్లాగే ఝాన్సీ రాణి గారు, గుడ్ ఈవినింగ్ అండ్ వెంకట గారు అండ్ సంధ్య గారు అని చెప్పి పెట్టడం జరిగిందండి. సో ఇంకా మీరు నెక్స్ట్, ఇప్పుడు మన స్త్రీకి మన సాంప్రదాయాలు ఎంతో ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు. సో ఇప్పుడు దాని గురించి కొంచెం వివరించండి. మన భారతదేశం ఇప్పుడు ఎలా ఉంది, ఈ మధ్యన ఎలా ఉంది, ఏంటి అసలు? మన భారతదేశంలో స్త్రీకి చాలా, భారతదేశానికి కాదు మన పురాణాల్లో, మన పురాణాల్లో స్త్రీకి ఎంత ఉన్నతమైన స్థానం ఉంది. ఆ స్త్రీని ఒక ఆదిశక్తిగా పరాశక్తిగా కూడా మనం అభివర్ణిస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు చూస్తున్న పరిస్థితుల్లో ఏంటంటే, స్త్రీకి ఎంత స్వేచ్ఛ వచ్చింది, కట్టుబాట్లు అవి చాలా వరకు, ఇదివరకు ఉన్న కట్టుబాట్లు ఇప్పుడు స్త్రీకి లేవన్నే చెప్పవచ్చు. ఇదివరకు అంటే ఆ తలుపు చాటున నిలబడే మాట్లాడాల్సి వచ్చేది. ఈవెన్ భర్తతో మాట్లాడాలన్నా, పెద్దవాళ్ళతో మాట్లాడాలన్నా, నిండా కొంగు కప్పుకొని ఆ గడప దాటకుండా అక్కడ నిలబడి మాట్లాడాలి. అలాంటిది అవన్నీ ఇప్పుడు కట్టుబాట్లు ఆంక్షలు అన్ని పోయి స్త్రీకి స్వేచ్ఛ వచ్చింది. కానీ అది చదువు ఉద్యోగం. కానీ ఇప్పుడు సమాజంలో స్త్రీకి కోరుకున్న గౌరవం అనేది ఉందా, ఆ సెక్యూరిటీ అనేది ఉన్నదా అంటే లేదనే చెప్తాను నేను. ఆడపిల్ల ఈ రోజున ఇంటికి వెళ్తే, ఇంటి నుంచి బయటికి వెళ్తే మళ్ళీ ఇంటికి వచ్చేంత వరకు తల్లిదండ్రులకి టెన్షనే. ఎక్కడ కూడాను రక్షణ అనేది లేకుండా పోయింది. పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు కూడా ఆడపిల్లల్ని కానివ్వండి, మహిళల్ని కానివ్వండి, ఒక ఆట వస్తువుగానే చూస్తున్నారు. కాబట్టి ఆ ఆడదే మనకు జన్మనిచ్చింది, మన ఇంట్లో కూడా తల్లి ఉంది, చెల్లి ఉంది, అక్క ఉంది అనే ఆలోచన వాళ్ళకి రావట్లేదు. మహిళల్ని ఎప్పటి వరకైతే మీరు గౌరవించారో అప్పటి వరకు మీకు అది ఏమనాలి అంటే, మన సమాజం కూడా వృద్ధి చెందదు, వృద్ధి కూడా చెందదండి, హర్షించదు. హర్షించదగ్గ విషయం కాదు అది. ఎందుకంటే మనం ప్రతి క్షణం పొద్దున్న లేచి మీరు కింద పడంగానే అమ్మ అనే పిలుస్తారు, కానీ నాన్న అనరు. మీకు పొద్దున్న లేస్తే అది నాకు కావాలన్నా అమ్మ అనే పిలుస్తారు, నాన్న అని పిలవరు. ప్రతి క్షణం అమ్మ అమ్మ అని నువ్వు పిలుస్తున్నప్పుడు మరి ఎదుటి మహిళను కూడా నువ్వు అమ్మలాగా ఎందుకు చూసుకోలేవు? ఎందుకు అగౌరవపరుస్తావు? ఎందుకు అవమానిస్తావు? అది కరెక్ట్ కాదు. అది అవును, కరెక్ట్ మేడం. సో ఎందుకంటే స్త్రీని జాతిగా చాలా మనం ఎంత గౌరవం ఇస్తున్నామో ఆ సంప్రదాయాలను బట్టి ఆ గౌరవం అన్నది ఖచ్చితంగా ఇవ్వాలి. కానీ అది లేదు చాలా వరకు, అయితే రక్షణ కూడా లేదు, చాలా ప్రాబ్లం గా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, ఈ మధ్య కాలంలో రక్షణ ఇవ్వాల్సిన తండ్రి, రక్షణ ఇవ్వాల్సిన తండ్రి వావి వరసలు మరిచిపోయి అంటే ఇంకా అసభ్యంగా కూతుర్లతో ప్రవర్తిస్తూ ఉంటే ఆ కూతుర్లు ఎవరికి చెప్పుకుంటారు, ఎక్కడికి వెళ్తారు? తండ్రి అనేది ఒక భరోసా, ఒక రక్షణ. ఇప్పుడు ఎలా ఉందంటే కంచే చేనుని మేస్తే అన్నట్టుంది, దిగజారిపోతుందండి వ్యవస్థ. కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు, ఉన్నారు. ఒక ఎవరో నేను ఒక ఇంటర్వ్యూ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ జడ్జ్ అన్నమాట ఆవిడ చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయినాను. ఓకే, ఏం చెప్పారు వివరించండి. ఆవిడ ఏం చెప్పారంటే, ఇలాగ కూతుర్నే తండ్రి రేప్ చేశాడని చెప్పారు ఆవిడ. అది ఫస్ట్ టైం నేను కొన్నేళ్ల క్రితం నేను ఆవిడ దగ్గర విన్న మాట ఇది. అప్పుడే నేను చాలా షాక్ గురయ్యా. ఓకే, అవునండి, ఉన్నారు. ఒక పశువు టైపుల్లో సమాజంలో చాలా మంది ఉన్నారు అటువంటి వాళ్ళు. అంటే ఒక వావి వరుస కూడా లేకుండా కూడా ఉండడం జరుగుతుంది. ఆఖరికి పసిపిల్లలు పొత్తిళ్లలో ఉన్న పిల్లల్ని కూడా వదిలిపెట్టట్లేదు. ఏం చేయాలి చెప్పండి, ఎక్కడ ఉంది రక్షణ?
కరెక్ట్ అండి. మా చిన్నప్పుడు మేము కాసేపు ఎక్కడికన్నా మా పేరెంట్స్ వెళ్తుంటే పక్కన అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉండి ఆడుకోండి అమ్మా వచ్చేస్తాం ఇప్పుడే అని చెప్పేది. ఇప్పుడు అది కూడా పక్క ఇంట్లో కూడా మనకు లేదు, ఇంట్లోనే రక్షణ లేకుండా అయిపోయింది. ఇక పక్క ఇంటి దాకా ఎందుకు? ఎస్ కరెక్ట్ మేడం, ఎందుకంటే ఎక్కడ దిగజారిపోతుందండి అంత మన వ్యవస్థ కూడా. మంచి అన్నది కూడా ఉంది, లేకుండా లేదు, కానీ కొంత ఈ చెడు అన్నది చాలా దారుణంగా దిగజారిపోతుంది వ్యవస్థ అంతా. కానీ ఇది ఇది కూడా ఎందుకు ఇట్లాగా తయారైంది అంటారు? అంటే మీడియా అంటే కొన్ని ఫిలిమ్స్ వల్ల అట్లాగే ఏమన్నా తయారవుతుందంటారా ఏంటి? కాదు సార్, ఇవి ఏంటంటే ఎక్కువగా నేను గమనిస్తున్నది ఏంటంటే ఈ మన వర్కర్స్ ఉంటారు కదా, కూలీలు అంటారు చూడండి, వాళ్ళల్లో ఇది ఎక్కువగా కనపడుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ మన డ్రగ్స్ కి అలవాటు పడతారు చూడండి, డ్రగ్ అడిక్ట్స్ ఉంటారు, తర్వాత ఈ హాట్ డ్రింక్స్ తీసుకుంటారు చూడండి, తాగుతారు రోజు. సో వాళ్ళకి ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలియదు అని నా అభిప్రాయం. అది ఓకే ఓకే, అంటే విచక్షణ పోవడం వలన ఎక్కువ ఇలాంటి జరిగే అవకాశం, విచక్షణ జ్ఞానాన్ని కోల్పోవటం వల్ల ఆ మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలియట్లేదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కొన్ని వెబ్సైట్స్ కూడా ఉన్నాయండి, ఉన్నాయి కదండి, చాలా అశ్లీలమైనటువంటి వెబ్సైట్స్ వల్ల కూడా ప్రభావం చూపిస్తున్నాయి. చూపిస్తుంది. ఇప్పుడు ఏమిటి, ఏదన్నా ఒకటి నొక్కపోయి ఒకటి నొక్కామనుకోండి, ఈ స్మార్ట్ ఫోన్స్ లో ఏదో సైట్ ఓపెన్ అయిపోతుంది. అవును, అవి కూడా చాలా అంటే పిల్లలకి ఒక విధంగా చెప్పాలి అంటే అన్ని అందుబాటులోకి వచ్చేసాయి. ఏవి అయితే ఏ వయసులో ఏవి తెలుసుకోవాలో అవి తెలుసుకోకపోవడం, చిన్న వయసులోనే తెలుసుకోకూడని విషయాలు తెలుసుకోవటం, వాటి పట్ల అట్రాక్ట్ అవ్వటము, అది ఏమిటో అనేది తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఎక్కువ అవటము, ఇవన్నీ పిల్లలు యువత తప్పుదోవ పడడానికి కారణాలు. దానికి ఇంకొక కారణం ఏంటంటే తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవటం. ఇప్పుడు పిల్లలు ఏం పుస్తకాలు చదువుతున్నారు, ఎటువంటి పుస్తకాలు చదువుతున్నారు, వాళ్ళ స్నేహితులు ఎలాంటి వాళ్ళు, ఇప్పుడు కంప్యూటర్ ముందు కూర్చున్నారు ఇంతసేపు కూర్చున్నారు, కంప్యూటర్లో వాళ్ళు ఏం చూస్తున్నారు, స్మార్ట్ ఫోన్లో ఏం చూస్తున్నారు. మీరు 24 మామూలుగా ఒక కన్ను వేసి ఉంచటం అంటారు చూడండి, మధ్య మధ్యలో వస్తూ పోతూ మీరు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మీరు గమనించవచ్చు. అది కూడా పట్టించుకోకుండా వాళ్ళు ఏదో చదువుకుంటున్నాళ్ళే, వాళ్ళు ఏదో టీవీ సినిమా చూస్తున్నాడులే అని అనుకోవడం తప్పు, అది కరెక్ట్ కాదు. చెప్పాలి, తల్లిదండ్రులు చెప్పాలి. ఇప్పుడు కొంతమంది అంటారు పిల్లలు, మేము ఫ్రెండ్స్ తోటి సినిమాకి వెళ్తాం అంటారు. సినిమాకి వెళ్ళటం, ఫ్రెండ్స్ తోటి సినిమాకి వెళ్తాం, హోటల్కి వెళ్ళి లంచ్ కానీ డిన్నర్ కానీ చేయటము తప్పు కాదు, కానీ ఆ వెళ్తున్న ఫ్రెండ్స్ ఎవరు, ఎలాంటి వాళ్ళు, ఏ సినిమాకి వెళ్తున్నారు. ఇప్పుడు రోజు సినిమాకి వెళ్ళటం కరెక్ట్ కాదు, నీకు వారంలో 2 సినిమాలు లేదా వారంలో 1 సినిమా కావాలంటే ఒక సినిమాకి మేము తీసుకెళ్తాం, ఒక సినిమాకి నువ్వు నీ ఫ్రెండ్స్తో వెళ్ళు అంటే వాళ్ళని ఒక పక్క కట్టడి చేస్తూనే వాళ్ళకి స్వేచ్ఛనివ్వాలి, కనిపెట్టుకొని ఉండాలి పిల్లల్ని. ఇప్పుడు మనం ఎక్కువ వాళ్ళని ఆంక్షలు పెట్టినా కూడా వాళ్ళ ఆలోచనలు కూడా వాళ్ళ తప్పుదోవలోకి వెళ్తాయి. అమ్మకి నిజం చెప్పినా ఏ చెప్పినా వద్దనే అంటుంది, నాన్నకే చెప్పినా నాన్న కోపడతారు. మనం ఎందుకు నేను స్కూల్కో కాలేజీకో వెళ్తున్నానంటే వీళ్ళు ఏమైనా చూడొచ్చారా అంటే, ఎప్పటిదాకా అయితే కాలేజ్ నుంచి మీకు నోటీస్ రాదో ఇన్ఫర్మేషన్ రాదో అప్పటి వరకు స్వేచ్ఛాజీవే ఈ మనిషి, తెలిసిన తర్వాత చూసుకోవచ్చులే, అప్పుడు చూసుకోవచ్చు. అవును అవును మేడం, ఏదైనా సరే కానివ్వండి, అతి అతి చేయకూడదు, అంటే అతి స్ట్రిక్ట్ చేయడం కానివ్వండి, అసలు లేకుండా వదిలేయడం కానివ్వండి, ఏది ఉండకూడదు, మితంగా ఉండాలి, పర్ఫెక్ట్ గా బ్యాలెన్సింగ్ చేయాలి. బ్యాలెన్సింగ్ చేస్తే ఏ ప్రాబ్లము ఉండదు, అతి చేసినా కూడా ప్రాబ్లం, ఓవర్ స్ట్రిక్ట్ చేసినా కూడా ప్రాబ్లం వస్తుంది. అవును, అదే అతి స్ట్రిక్ట్నెస్ వల్ల ఏమవుతుంది అంటే ఇదే ఈ అబద్ధాలు చెప్పటము. అవును, yes ma'am. సో అలాగే మన సంస్కృతి సంప్రదాయాల మీద మీ యొక్క అభిప్రాయం చెప్పండి, ఎలా ఉన్నాయి ఇప్పుడు ఈ రోజుల్లో మన సంస్కృతి సంప్రదాయాలు ఏ విధంగా ఉన్నాయి, దాని మీద తెలియజేయండి. చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు నేను చూసిన నా సంస్కృతి సాంప్రదాయాలు ఇప్పటి వాటికి చాలా తేడా ఉందండి. కాకపోతే ఏంటంటే, ఒకటి మన భారతదేశం యొక్క సంస్కృతి విదేశాల్లో వాళ్ళు గుర్తించి వాళ్ళు గౌరవిస్తున్నారు, అది ఒక అందుకు చాలా గర్వకారణం. మన భారతదేశం ఎంత గొప్పదో అనేది దాని యొక్క గర్వించదగ్గ విషయం అది. ఇప్పుడు ఈ నాగరిక ప్రపంచంలో మన పండుగలు ఒక విధంగా చెప్పాలంటే చాలా వరకు మర్చిపోయారు. ఈ ఇదివరకు నా చిన్నప్పుడు సంక్రాంతి పండుగ వస్తుంది అంటే 4 రోజుల ముందు నుంచి హడావుడి, ఈ డూడు బసవన్నలు ముగ్గులు పల్లెటూర్లు కూడా ఉండట్లేదు మేడం, పల్లెటూర్లు కూడా చేయట్లేదు.
అదే ఇప్పుడు నేను చెప్తున్నాను, ఈ నాగరికత నాగరిక ప్రపంచం అని చెప్పేసి అన్ని మర్చిపోతున్నారు. కానీ ప్రతి పండగలోనూ ఒక అర్థం పరమార్థం రెండూ ఉన్నాయి. ఒక ఉగాది పచ్చడి కానివ్వండి, ఒక రామనవమి కానివ్వండి, ఒక సంక్రాంతి, వినాయక చవితి, దసరా పండగలు, దసరా నవరాత్రుల్లో 9 రోజులు అమ్మవారిని ఎంత నిష్ఠగా పూజించేవాళ్ళు, పూజలు చేసేవారు. ధనుర్మాసం అంతా 4 రోజులు ఎంత హడావిడిగా ఉండేది, కార్తీక మాసం అంతా ఎంత హడావిడిగా ఉండేది. ఇప్పుడిప్పుడు మళ్ళా కొంచెం అంటే భక్తి అనేది కనపడుతోంది, కాదని అనట్లేదు, కానీ అది కూడా ఏదో ఒక 15-20% మాత్రమే. ఇది వరకు ఉన్నంత ఇదిగా అయితే లేదు. కరెక్ట్ అండి. అట్లాగే పల్లెటూరులోని యాక్చువల్లీ సంక్రాంతి అంటే చాలా బాగుండేది. అసలు మీరు అన్నట్టు 1 మంత్ ముందు నుంచే హడావిడి అది బాగా ఉండేది. ఇప్పుడు అసలు అక్కడ కనపడలేదు. కాకపోతే ఇంకా పల్లెటూరు కన్నా సిటీల్లోనే కొద్దిగా గొప్ప బాగుంటుంది. ఎందుకంటే మనం ఆ సంప్రదాయాలకు దూరంగా ఉన్నామని చెప్పేసి సిటీలో ఎక్కువ చేయడం జరుగుతుంది. నేను ఆ టైంలో పండగలకు వెళ్ళి చూడటం జరిగింది. సిటీల్లో బాగా చేస్తున్నారు కానీ పల్లెటూరులో తగ్గిపోతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ వాతావరణం కావాలనుకుని కోరుకుంటున్నారు. ఎందుకంటే రోజు రొటీన్ లైఫ్ అలవాటు పడిపోయి ఉంటారు కదా. సో ఏంటంటే పల్లెటూరు వాతావరణం కావాలి. సో ఇక్కడ కొన్ని రెస్టారెంట్లు కూడా ఏంటంటే ఆ వాల్స్ కూడా అలికేసినట్టు, అంటే పేడ చేసి అలికేసినట్టు, లేకపోతే పిఓపి తోటి తయారు చేసి అక్కడ అట్మాస్ఫియర్ సృష్టించి సో ఫీల్ అవుతున్నారు అనమాట. వీకెండ్స్ లో వెళ్ళి సిటీలో అలవాటు పడిపోవడం వల్ల ఆ పల్లెటూరు వాతావరణాన్ని ఇక్కడ కల్పించుకుని ఉండడం అన్నది చేస్తున్నారు. కానీ పల్లెటూరులో మాత్రం సిటీ టైప్ లో అసలు చేయడం లేదు. అంటే పల్లెటూర్లలో కూడా కొన్ని ప్రత్యేకమైన, మీకు గోదావరి జిల్లాలు ఇంకా మారలేదు సార్. గోదావరి జిల్లాల్లో మాత్రం ఇప్పటి వరకు అదే ట్రెడిషన్ కంటిన్యూ అవుతూ వస్తుంది. అసలు సంక్రాంతి పండగ అంటే మనం అక్కడే చూడాలి. అంటే నేను చెప్పేది కొన్ని పల్లెటూర్లు చెప్తున్నాను అండి. కొన్ని ఆటల్లో ఉంది, ఖచ్చితంగా చేస్తున్నారు. గోదావరి జిల్లాలో అయితే బాగా చేస్తారు. అవును, చాలా వరకు పండగ పూర్తిగా పోలేదు. కాదు, కొన్ని అయితే అసలు మానేశారు, అంత పెద్దగా ఏమి చేయట్లేదు, ఇంట్రెస్ట్ లేనట్టు ఉంటున్నారు. అవును అవును. ఇప్పుడు దీపావళి సందడి కూడా తగ్గిపోయింది, మీరు గమనించారో లేదో. ఓకే, దీపావళి ఇదివరకు చాలా అసలు ఎలా ఉండేది, దీపాలతోటి అసలు కనీసం ఒక 5 రోజులు హడావుడి ఉండేది. ఇప్పుడు ఆ ఒక్కరోజే అంతే. మేము కూడా చిన్నప్పుడు అన్ని మందులు తయారు చేసేవాళ్ళం, అన్ని అంటారు కదా బాంబ్స్, పెడేపకాయలు అన్ని తయారు చేసుకునేవాళ్ళం. అదే ఒక ఆనందం. ఒక 4 రోజుల ముందు నుంచి స్విచ్ బోర్డులు కానివ్వండి, సిసింద్రీలు కానివ్వండి, ఎన్ని కూరుకుని అంటే 1-2 నెలల ముందు పని అనమాట మాకు. చేసి అలా చేసేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడ రెడీమేడ్ గా 1 డే అంతే తగ్గిపోయింది. అంటే అనుభూతి ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, పూర్వం పండగలు అంటే ఇళ్లలో పిండి వంటలు, అరిసెలు కానివ్వండి, గారెలు కానివ్వండి, చెక్కినాలు కానివ్వండి, ఏవో రకరకాల పిండి వంటలు చాలా చేసేవారు. ఇప్పుడు ఏముంది, పిండి వంటలు అసలు ఇంట్లో చేయటం మానేశారు. రెడీమేడ్ గా దొరుకుతున్నాయి, కొనుక్కొచ్చేసుకోవడం, తినటం అయిపోయింది. సున్నుండలు, అరిసెలు, ప్రతి పండగకి ఒక్కొక్క స్పెషల్ స్వీట్ ఉంటుంది. సంక్రాంతి అంటే చాలు అరిసెలు, ఉగాది అంటే భక్ష్యాలు, అట్లా. ఓకే ఓకే. సో ఎట్లా అండి, మళ్ళీ మన సంస్కృతిని అంటే చాలా వరకు తగ్గిపోతుంది కదా, అంటే తగ్గుతుంది అంటారా, మీ అభిప్రాయం? మన సంప్రదాయాలు అవి తగ్గుతోంది అంటే అది చెప్పలేమండి. ఎప్పటిదాకా అయితే మనము ఇది కూడా మళ్ళీ ఇంటి నుంచే ప్రారంభం కావాలి. ఇంట్లోనే మనం చెప్పాలి. ఇది మనం ఏంటంటే ప్రతి పండగ అనేది అందరూ కలిసి బంధువులతో కలిసి చేసుకునే పండగలు ఇవన్నీ. ఎప్పటిదాకా అయితే మళ్ళా పూర్వంలాగా ఈ ఉమ్మడి కుటుంబాలు కానివ్వండి, బంధుమిత్రులతోటి మనకు రాకపోకలు అనేవి కానివ్వండి, సరదాగా టైం స్పెండ్ చేయడం అనేది కానివ్వండి, ఈ రిలేషన్షిప్స్ అనేవి, ముఖ్యంగా రిలేషన్షిప్స్ అనేవి కానీ మనం ఎప్పటిదాకా అయితే మెయింటైన్ చేయమో మళ్ళీ ఆ రోజులు అనేవి రావు. ఎంతసేపు ఏకాకుల్లాగా ఎవరింట్లో వాళ్ళు వండుకొని తినటం తప్పితే ఆ సంస్కృతి రావాలి అనేది కష్టం. ఒక్క సింగిల్ ఒకే కుటుంబం కలిసి చేసుకుంటే ఆ సరదా రాదు. ఒక పండగ అంటే ఒక 10 మందితో కలిసి చేసుకుంటేనే మీకు ఆనందం. ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు బిజీ అయిపోయారు. ఇంతకు ముందు వచ్చారనుకోండి, చుట్టాలు ఒక ఎవరైనా కానివ్వండి, ఒక 2-3 రోజులు ఉండేలాగా వచ్చేవారు. ఇప్పుడు అట్లా కాదు, ఒక 1 అవర్ జస్ట్ వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు బిజీ, వీళ్ళు బిజీ, బిజీ లైఫ్. అలా కాదు, అసలు ఎందుకు వస్తున్నారా అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు.
అది అవునండి. సో అదే కొంతమంది అయితే నిర్మోహమాటంగా ఎంతసేపు ఉంటావు అని అడిగేవాళ్ళు ఉన్నారు. కరెక్ట్ కరెక్ట్ అండి, మీరు అన్నది అంటే ఏంటంటే ఒక ఎఫెక్షన్ అన్నది లేదు. కానీ మూల కారణం ఎందుకు మనం మాట్లాడుతున్నాం అంటే ఎఫెక్షన్ అన్నదే తగ్గిపోయింది. అవును, అది ఎందుకంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అది ఎట్లాగ మరి పెంపొందించాలో కూడా అర్థం కావట్లేదు. అది మనం ఏమి చేయలేము సార్. ఎప్పుడైతే మీరు ఈ డబ్బు అనే వ్యామోహాన్ని వదులుకుంటారో, అందరూ డబ్బుల కోసమే పరిగెడుతున్నారు. ఈ డబ్బు సంపాదించుకోవటంలో తప్పు లేదు, కష్టపడాలి, సంపాదించుకోవాలి, కంఫర్టబుల్ లైఫ్ ఉండాలి. ఎందుకంటే పిల్లలని సెటిల్ చేయాలి, వీళ్ళు తర్వాత హాయిగా ఉండాలి కాబట్టి. ఎట్ ద సేమ్ టైం నేనేమంటానంటే, ఒక శనివారమో ఒక ఆదివారమో కుటుంబము బంధువుల కోసం కేటాయించాలి. నాకు తెలిసిన ఒక అతను ఉన్నారు, అతను చెప్పిన విషయం నాకు ఎంత చాలా సంతోషం అనిపించింది. ఏమన్నారంటే, మేడం సోమవారం నుంచి శుక్రవారం వరకు నా ఆఫీస్ పనులు మేడం, శనివారం మొత్తం నా చుట్టాలకి, ఆదివారం మొత్తం ఫ్యామిలీకి, నేను అదే సిస్టమ్ ఫాలో అవుతున్నానని నాకు చాలా సంతోషం అనిపించింది. కరెక్ట్, ఎంత ప్లాన్డ్ గా ఉన్నాడు అతను అనిపించింది. నైస్ మేడం. ఎందుకంటే ఈ విషయం మామూలుగా మనం మాట్లాడుతున్నా కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఇది. ఎందుకంటే మనిషిలో ఉన్న ఆ ప్రేమ ఆప్యాయత అన్నది ముందు బయటికి తీసుకురావాలి. సో అది వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా సమాజం అన్నది మెరుగుపడుతుంది. ఈ చుట్టాలతో కానివ్వండి, ఫ్రెండ్స్ తో కానివ్వండి, మనకు తెలుసున్న సర్కిల్ లో మనం ఆ ప్రేమను పొంపు అంటే ఒక యాంత్రికమైనటువంటి ఒక రోబోలా తయారైపోకుండా మనిషి అన్నది విలువలు, ఆప్యాయత, ప్రేమ, అనురాగం, ఈ యొక్క బంధం యొక్క బాంధవ్యాలు ఇవన్నీ కూడా రావడం అన్నది చాలా ముఖ్యం. సో దానికోసం ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఆలోచించవలసిన విషయం ఇది. అభిమానం అసలు ఫస్ట్ ప్రతి మనిషిని అభిమానించడం అనేది నేర్చుకోవాలి సార్. సాటి మనిషి మనలాంటి అతను గొప్పవాడా పేదవాడా అనేది అది సెకండరీ, కానీ మనలాగా సాటి మనిషి కాబట్టి ప్రేమగా ఫస్ట్ పలకరించడం అనేది అలవాటు చేసుకోవాలి. ఎప్పుడైతే మీరు ఒక వ్యక్తిని ప్రేమగా పలకరిస్తారో ఆ మనిషి యొక్క సంతోషాన్ని మీరు మాటల్లో వర్ణించలేరు. ఎందుకంటే ఎవరైనా సరే, మన తెలియని పర్సన్ అయినా సరే, ముందు మనం ఒక ఒక ప్రేమతోటి మాట్లాడడం అన్నది ఉండాలి. సో ఆ సంతోషం ఇచ్చే బలం మామూలు బలం కాదు, అది ఎనర్జీ. ఇది ఎలా చూస్తారంటే, ప్రతి ఒక్కరిలో ఎలా ఉందంటే, వీళ్ళు డబ్బున్న వాళ్ళా కాదా, వీళ్ళ సర్కిల్ ఏంటి, వీళ్ళ హోదా ఏంటి, వీళ్ళ పవర్స్ ఏంటి, వీళ్ళ పొజిషన్ ఏంటి, అలా చూసి మనిషిని ఏనాడు గౌరవించద్దు. కొంతమంది ఎంత గొప్పవాడైనా చాలా సింపుల్ గా ఉంటాడు, చాలా సింపుల్ గా ఉంటారు. అసలు మీరు అంత గొప్ప వ్యక్తి అని మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు. సంస్కారం, గొప్పతనం అంటే సంస్కారం, మంచితనం, మానవత్వం, విలువలు అవి. అదేనండి, ఇప్పుడు డబ్బుకి డబ్బు అవసరమే, కానీ దానికి ఎంత విలువ ఇవ్వాలి అంతే ఇవ్వాలి. ఒక మనిషి జన్మ అన్నది అదే ఒక 86 లక్షల కోట్ల జీవుల్లో ఎప్పుడో ఒకటి వచ్చింది అంటారు మనిషి జన్మ అన్నది. అలాంటి సాటి మనిషిని మనం మినిమం గౌరవించకపోతే ఎందుకు? సో మనిషిని ఒక మనిషిగా గౌరవించాలి, ఒక మనిషిగా మాట్లాడాలి, ఒక మనిషిగా ప్రేమించాలి. ఉంటే ఆ ఆనందాన్ని ఎన్ని కోట్లిచ్చినా మనం కొనలేము. అది మనిషి తెలుసుకోవాలి. చాలా మంది కొంతమంది ఉన్నారు మంచిగా చూసేవాళ్ళు, మీరు చెప్పినట్టు నాకు తెలిసినట్టు కూడా చాలా మంది ఉన్నారు, కానీ చాలా వరకు పర్సంటేజ్ ఎక్కువ మంది లేరు. వందలో మీకు అట్లా ఏ ఒక 10 మందో కనిపిస్తారు అంతే. కనిపించినా ఎక్కువే. అవును అవునండి. సో ఝాన్సీ రాణి గారు కామెంట్ పెట్టడం జరిగింది, ఓల్డ్ డేస్ గోల్డెన్ డేస్, తిరిగి రాని రోజులు, మెమరబుల్ డేస్ మేడం అని చెప్పేసి చెప్తున్నారు. అవును, ఆవిడ చెప్పిన కామెంట్ అన్న కామెంట్ థ్యాంక్స్ అండి ఝాన్సీ రాణి గారు. ఇప్పుడు సడన్ గా నా చిన్నతనాన్ని మీరు తీసుకొచ్చారు వెనక్కి, నా బాల్యం గుర్తొస్తుంది. ఎలా అంటే, నా చిన్నతనంలో నేను చక్కగా అదేంటి అష్టాచమ్మ ఆడుకునేదాన్ని, చెట్లకి తాడు కట్టుకుని ఉయ్యాల ఊగేదాన్ని, చెట్లెక్కేదాన్ని, గోడలెక్కి పారిపోయేదాన్ని ఆడుకోవడానికి, రోడ్డు ఇది మన గోళికాయలు ఆడేదాన్ని, బిల్లంగూడు ఆడేదాన్ని, ఇవన్నీ ఎన్ని జ్ఞాపకాలు. ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఆడమంటే పిల్లలకి ఏం తెలుసు? ఎవరికి తెలియదు. థ్యాంక్ యూ అండి. సో టైం కూడా అయిపోతుందండి, అప్పుడు 1 అవర్ అయిపోయింది మీతో మాట్లాడుతుండే టైం. టైం కూడా తెలియట్లేదు ఇంకా, అసలు చాలా వరకు మాట్లాడుకుంది ఎందుకంటే మా టాపిక్ లోకి వెళ్ళిపోయాం మనం.
అది నేను కూడా అది చెప్పాలనుకున్నాను. ఏది మీరు అన్నారు కదా ఇప్పుడు గోళీలు మేము అన్ని ఆయిల్ స్పైస్లు అని అది అని చాలా కోతి కొమ్మచ్చి ఇట్లా రకరకాల ఆటలు అసలు బాడీ కూడా ఫుల్ ఎక్సర్సైజ్ ఉండేది. పిల్లలకి అది ఆటలు కూడా లేవు, ఓన్లీ ఇండోర్ గేమ్స్ లేదా ఫోన్స్ పట్టుకుని కూర్చుంటారు. సో అందుకే అప్పుడు పాతంగా వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ కూడా వస్తుంది. ఎందుకంటే బయటకు వెళ్ళి ఆ ఎండ కానివ్వండి వాతావరణం కానివ్వండి ఎక్స్పోజ్ అయితే అంత మంచి అంత ఫిజికల్ గా స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో మేడం ఇంకా ఫైనల్ గా చెప్పాలనుకుంటున్నారు? ఫైనల్ గా నేను చెప్పాలనుకున్నది సమాజం బాగుపడాలి అంటే చాలా మంది అంటారు సమాజం నాకేమిచ్చింది అని అంటారు. సమాజం నుంచి మనం ఎన్నో తీసుకుంటున్నాం, మనకు చాలా ఇస్తుంది, అది మనకు గ్రహించడం లేదు. పోనీ ఇవ్వలేదని మీరు అనుకుంటున్నట్లయితే మీరేమిస్తున్నారు సమాజానికి? మీ వంతుగా మీరు చెయ్యండి, మీరు మంచి చెయ్యండి, నలుగురికి సహాయపడండి, నలుగురిని ప్రేమతో పలకరించండి, అందరినీ ఆదరించండి, ఆ కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోండి, మీకున్న దాంట్లో మీరు సహాయం చేయండి, మీరు ఇవ్వండి మీ వంతుగా సమాజానికి. సో అందరికీ నా విన్నపం ఏంటి అంటే పిల్లల్ని జాగ్రత్తగా పెంచండి, వాళ్ళే భావి భారత పౌరులు, వాళ్ళ ఇష్టాలని అభిప్రాయాలని కొంచెం మీరు గౌరవించండి, వాళ్ళని ప్రోత్సహించండి, వాళ్ళకి ఉన్నత చదువుల్లో చదువుకొని మంచిగా జీవితంలో స్థిరపడాలని చెప్పి కోరుకుంటున్నాను. ఆడపిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలకి రక్షణని కల్పించండి. వాళ్ళు ఆడపిల్లలు అనే వివక్షని మాత్రం చూపొద్దు. ఆడపిల్ల ఎక్కడ ఉన్నా కూడా తల్లిదండ్రుల కోసం అనుక్షణం తప్పిస్తూనే ఉంటుంది ఆడపిల్ల. సో అలాంటి ఆడపిల్లల్ని ఇంటి మహాలక్ష్మిని జాగ్రత్తగా చూసుకోండి. సమాజం కోసం మీరు మీ వంతుగా మీరు ఏదైనా చెయ్యండి. మనం సమాజానికి ఏదైతే ఇస్తామో తిరిగి మనం సమాజం నుంచి మనం అదే పొందుతాము. అలాగే భగవంతుడి ఒక సామెత ఉంది, మనము ఏదైతే ఇస్తామో తిరిగి మనకు అదే ఇస్తాడు అని చెప్పి. మనం మంచి చేస్తే భగవంతుడు కూడా మనకు తప్పకుండా మంచి చేస్తాడని చెప్పేసి నా గట్టి నమ్మకము. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మన వాయిస్ వారికి ధన్యవాదాలు, వెంకట్ గారికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎలా అనిపించింది మేడం ఇంటర్వ్యూ? చాలా బాగుందండి. నేను కూడా చూస్తున్నా మధ్యప్రదేశ్ లో చూసేటోడికి 7:05 అయిపోయింది. 6 కి స్టార్ట్ చేసాం కదా. సో అది మేడం, సో మీరు కూడా ఎంతో సమయాన్ని మాకు ఇచ్చి మన వయసుకి వచ్చి మీరు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మన వయసు తరఫున మీకు మనస్ఫూర్తిగా నా తరఫున మన వయసు తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ మేడం. ధన్యవాదాలు.